గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఫైనల్ ఇయర్ బిఎస్సి సిక్స్త్ సెమ్కి సంబంధించింది బయోకెమిస్ట్రీ ఎలెక్టివ్ పేపర్లో యూనిట్ 1 ఈరోజు టాపిక్ ఏంటన్నట్లయితే ఇన్బ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ థైరాయిడ్ థైరాయిడ్ గ్లాండ్. సో నిన్న మనం చెప్తున్నటువంటి ప్రీవియస్ క్లాసెస్ లో హార్మోనల్ యాక్షన్ చెప్తున్నాము, పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఇన్బ్యాలెన్స్ చెప్తున్నాము, అలాగే ప్రికోసెస్ పోవర్టీ గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఈ రోజు మనం చెప్తున్న టాపిక్ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఆల్రెడీ ఎండోక్రైనాలజీలో మన థైరాయిడ్ హార్మోన్స్ యొక్క థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్స్ యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అయినా సరే మీకు ఒకసారి ప్రీవియస్ గా జరిగినటువంటి ఇష్యూని ఒకసారి మీకు పరిచయం చేస్తున్నాను. సో థైరాయిడ్ గ్లాండ్ మీకు అనేటువంటి మీకు నెక్ ఏరియాలో మనకి ట్రాకియా పైన నెక్ ఏరియాలో ఉండడం జరుగుతుంది, మీకు పిక్చర్ లో కనపడుతుంది. దీన్ని లారిక్స్ అని పిలుస్తాం. లారిక్స్ తర్వాత ఈ ట్రాకియా పైన ఉన్నటువంటి ఒక బటర్ఫ్లై షేప్ హెచ్ షేప్ ఉన్నటువంటి గ్లాండ్ టిష్యూ గ్లాండ్ మనం థైరాయిడ్ గ్లాండ్ అని పిలుస్తాం. ఇది హెల్దీ థైరాయిడ్ గ్లాండ్. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే రైట్ అండ్ లెఫ్ట్ లోబ్స్ ఉంటాయి. ఆ తర్వాత వీటి మీద పారాథైరాయిడ్ గ్లాండ్స్, టూ పేర్స్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. సో పారాథార్మోన్ రిలీజ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేటువంటి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటి థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇది థైరాయిడ్ గ్లాండ్ యొక్క బ్రీఫ్ ఎనాటమికల్ అండ్ ఫిజియో ఎనాటమికల్ ప్రాసెస్ అనమాట. సో ఫిజియాలజీలోకి వచ్చినప్పటికీ థైరాయిడ్ అనేటువంటి మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే మన పిట్యూటరీ ఏదైతే ఉందో నేను చెప్పుకున్న పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్. సో పిట్యూటరీ గ్లాండ్ యొక్క యాంటీరియర్ పిట్యూటరీ లోబ్ నుంచి మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటి సెక్రెట్ అవుతుంది. ఇది సెక్రెట్ అవడానికి కారణం ఏంటంటే మనకి హైపోథాలమస్ గ్రీన్ కలర్ లో ఉంది సరే, ఇది హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ నుంచి థైరోట్రోపిన్ హార్మోన్ అని చెప్పేసి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఫ్యాక్టర్ రిలీజ్ అవుతుంది. ఈ థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఫ్యాక్టర్ వల్ల ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటి సెక్రెట్ అయింది. దెన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ థైరాయిడ్ గ్లాండ్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ సెక్రెట్ టీ త్రీ అండ్ టీ ఫోర్. సో టీ త్రీ హార్మోన్ టీ ఫోర్ హార్మోన్ ఏమేమి వర్క్ చేస్తాయంటే ఇంక్రీజ్ ద మెటబాలిక్ రియాక్షన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇంక్రీజ్ ద కేటకాలమైన్స్ ఎఫెక్ట్, అడ్రినల్ గ్లాండ్ కేటకాలమైన్స్ ఎఫెక్ట్ ని, బోన్స్ గ్రోత్ ని, అలాగే బాడీ యొక్క ఆర్గాన్స్ గ్రోత్ ని, మెటబాలిక్ రియాక్షన్స్ ని, బిఎంఆర్ ని, ఎనర్ని ఇంక్రీజ్ చేస్తుంది థైరాయిడ్ గ్లాండ్స్. ఈ థైరాయిడ్ గ్లాండ్స్ ఎక్సెస్ అయినప్పుడు ఇవి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాము, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి టీఎస్హెచ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది అనమాట. సో థైరాయిడ్ గ్లాండ్స్ ఎక్సెస్ ఉన్నాయి, థైరాయిడ్ హార్మోన్స్ ఎక్సెస్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే టీఎస్హెచ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయని కూడా అర్థం చేసుకుంటాం. అంటే థైరాయిడ్ ప్రొఫైల్ మనం చూసినప్పుడు థైరాయిడ్ ప్రొఫైల్ డయాగ్నోసిస్ లో మనకి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ డయాగ్నోసిస్ చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ ఎక్సెస్ గా అబ్జర్వ్ చేస్తారు. నార్మల్ గా ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా టీఎస్హెచ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అనమాట. సో అప్పుడు మనం ఏమనాలంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అని పిలవాలి. అలా కాకుండా టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, దట్ ఈస్ హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ హార్మోన్స్ సరిపోవట్లేదు అని అర్థం. సో థైరాయిడ్ హార్మోన్స్ సరిపోవట్లేదు కాబట్టి మీకు టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువగా సెక్రెట్ అవుతుంది. సో టీఎస్హెచ్ లెవెల్స్ తక్కువ సెక్రెట్ అవుతాయి అంటే మీకు హార్మోన్స్ కావాల్సిన హార్మోన్స్ ఉన్నాయి ఇంకెక్కువగా ఉన్నాయి, దట్ ఈస్ హైపర్ థైరాయిడిజం. సో థైరాయిడ్ ఎక్సెస్ గా హైపోథైరాయిడిజం అంటాం, తక్కువగా సెక్రెట్ అయితే హైపోథైరాయిడిజం ఉంటాం. ఓకేనా? సో టీఎస్హెచ్ కి టీ త్రీకి దీన్ని ఏమంటాం ఇర్రివర్సిబుల్ గా ఉంటుంది అనమాట. టీఎస్హెచ్ ఎక్కువ ఉంటే టీ త్రీ తక్కువ ఉంటుంది, టీ త్రీ తక్కువ ఉంటే టీఎస్హెచ్ ఎక్కువ ఉంటుంది, టీఎస్హెచ్ తక్కువ ఉంటే టీ త్రీ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో అది కన్ఫ్యూజ్ కావద్దు. టీఎస్హెచ్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్ నాట్ థైరాయిడ్ గ్లాండ్. ఓకే, సో టీ త్రీ టీ ఫోర్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ ద థైరాయిడ్ గ్లాండ్. సో థైరోగ్లోబిన్ అని చెప్పేసి ఇంకొక ప్రోటీన్ ఉంది, అది థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ అవుతుంది. డయాగ్నోసిస్ లో థైరోగ్లోబిన్ అనే ప్రోటీన్ కూడా డయాగ్నోసిస్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్. సో తక్కువగా సెక్రెట్ అయినప్పుడు దాన్ని హైపోథైరాయిడిజం అని పిలవడం జరిగింది. సో హార్మోన్స్ తక్కువగా సెక్రెట్ అవ్వడం హైపోథైరాయిడిజం అని చూస్తాం. సో వాట్ ఆర్ ద
సింప్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం అంటే చెప్పాను కదా, లో లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ ఆర్ ఐడెంటిఫైడ్ హైపోథైరాయిడిజం. డెఫినేషన్ ఎలా చెప్పాలంటే, హైపోథైరాయిడిజం ఈజ్ ఏ మెడికల్ కండిషన్ ఇన్ విచ్ దేర్ ఆర్ ఏ లో లెవెల్ సెక్రెషన్స్ ఆఫ్ T3 అండ్ T4 ఫ్రమ్ ది థైరాయిడ్ గ్లాండ్. సో దట్ ఈస్ హైపోథైరాయిడిజం. వాట్ ఆర్ ద సింప్టమ్స్ అని చూసినట్టే, ఫ్యాటిగ్యూ, దట్ ఇస్ ద ఫస్ట్ సింప్టమ్. ఫ్యాటిగ్యూ మీన్స్ వీక్నెస్, టైర్డ్నెస్. సో మంచి మంచి లేవాలి అనిపించదు అనమాట, సింప్టమ్ సింబాలిక్ చూపించడం జరుగుతుంది. సో పడుకోవాలనిపిస్తుంది, నీరసంగా ఉంటుంది, ఇప్పుడు చూసినాం బద్ధకంగా ఉంటుంది, దట్ ఈస్ ద కాల్ ఆఫ్ ఫ్యాటిగ్యూ. సో అక్కడ ఏమవుతుందంటే, కంటిన్యూస్ క్రానిక్ స్లీప్నెస్, హెడ్ ఏక్ రావటం, టైర్డ్నెస్ ఉండటం, డిజీగా ఉండటం, అంటే మత్తుగా ఉండటము, అలాగుంటుంది అనమాట ఇప్పుడు కూడా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యాటిగ్యూ. సో అది వన్ ఆఫ్ ద సింటమ్ ఆఫ్ హైపోథైరాయిడిజం. సో అనదర్ సింటమ్ ఈస్ వెయిట్ గెయిన్. సో వెయిట్ గెయిన్, సో సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వెయిట్ గెయిన్ అయిపోతాము. అప్పుడు ఒక 60 కేజీస్ ఉన్నటువంటి పర్సన్ ఏమి తినకుండా ఏమి అన్ఎక్స్పెక్టెడ్ గానే ఒకసారి ఒక 70 కేజీస్, ఒక 10 కేజీస్ వెయిట్ గెయిన్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ర్యాపిడ్ గా వెయిట్ గెయిన్ అయిపోతారు అనమాట హైపోథైరాయిడిజం లో. సాధారణంగా చూడండి, చాలా మంది మన వాడిక భాషలో థైరాయిడ్ డిజార్డర్ అనగానే మన వాడిక భాషలో తెలుగులో ఏమంటారంటే, ఎండు థైరాయిడ్ లేదా ఇంకొక వేరే థైరాయిడ్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఎండు థైరాయిడ్ లేదా లావు థైరాయిడ్ ఇలా పిలుస్తుంది. అంటే మనకు అబ్జర్వ్ చేస్తే చుట్టుపక్కల అలా పక్క చిక్కుపోతున్నాం ఏంట్రా అంటే థైరాయిడ్ రా అని పిలుస్తుంటారు, అలా లావు అయిపోతున్నాం అంటే థైరాయిడ్ ప్రాబ్లం రా అంటారు. సో ఇక్కడ వెయిట్ గెయిన్ అవుతున్నారంటే దట్ ఈస్ హైపోథైరాయిడిజం, వెయిట్ లాస్ అవుతున్నారంటే దట్ ఈస్ హైపర్ థైరాయిడిజం పెట్టుకోండి. సో నెక్స్ట్ డ్రై స్కిన్ అనమాట. సో డ్రై స్కిన్, మనకి స్కిన్ మాయిశ్చర్ గా ఉండకుండా స్కిన్ అంతకుండా డ్రై అయిపోతుంది అనమాట. సో ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్ స్కిన్ అంతా డ్రై పోయి స్కేల్స్ కింద పోవడానికి అవకాశం ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డ్రై స్కిన్ అనమాట. అలాగే హెయిర్ లాస్, సో హెయిర్ అనేటువంటి కూడా అది ఫేషియల్ హెయిర్ కావచ్చు లేదంటే బాడీ హెయిర్ కావచ్చు, హెడ్ మీద హెయిర్ కావచ్చు, హెయిర్ అనేటువంటిది లాస్ అవుతుంది అనదర్ సింప్టమ్. అండ్ దెన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనమాట, అంటే మోషన్ ఫ్రీగా అవ్వదు అనమాట. ఇది వన్ ఆఫ్ ద సింప్టమ్ ఆఫ్ హైపోథైరాయిడిజం. ఓకేనా, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మేజర్ సింప్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. సో వాట్ ఆర్ ద కాజెస్, ఏంటి మరి హైపోథైరాయిడిజం రావడానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే, అక్కడ కొన్ని రీజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హాషిమోటోస్ థైరాయిడైటిస్ అని పిలుస్తాం, హాషిమోటోస్ డిసీజ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే థైరాయిడ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మన బాడీలో ఫామ్ అయినటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఈ థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తే హాషిమోటోస్ డిసీజ్ అనేటువంటి వస్తుంది. దాని వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటి స్వెల్లింగ్ అవుతుంది. ఇమేజ్ మీకు తర్వాత చూపిస్తాను, ఇది వేరే యూనిట్ లో కూడా దీని గురించి స్పెసిఫిక్ గా 5 మార్క్స్ షార్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ సర్జరీ, ఏదైనా కాంప్లికేషన్ వచ్చి థైరాయిడ్ కి సంబంధించినటువంటి ట్యూమర్ ఏమైనా వచ్చి థైరాయిడ్ గ్లాండ్ కి సంబంధించినటువంటి డిజార్డర్ ఏదైనా వచ్చి సర్జరీ చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేస్తారు. మరి అంటే థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేసినప్పుడు మనకు హైపోథైరాయిడిజం వస్తుంది అనమాట. అటువంటి అప్పుడు మనం డ్రగ్స్ సప్లిమెంట్స్, థైరాయిడ్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. కానీ సరైనటువంటి సప్లిమెంట్స్ ప్రాపర్ గా డోసేజ్ మిస్ అయినా తీసుకోకపోయినా మనకి హైపోథైరాయిడిజం అనేటువంటిది అప్లై చేయొచ్చు. దెన్ రేడియేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు చెప్పాను మీకు, రేడియేషన్ అనేటువంటిది బ్రెయిన్ కి పర్సనటువంటి రేడియేషన్ లేదా లంగ్స్ కి వచ్చేటువంటి రేడియేషన్ ఉందనుకోండి, ఏదైనా చూపు రేడియేషన్ ఇస్తారు, ఆ టైంలో ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేటువంటి థైరాయిడ్ గ్లాండ్ మీద పడినట్లయితే అప్పుడు కూడా మనకి హైపోథైరాయిడిజం అనేటువంటిది వస్తుంది. అలాగే కొన్ని డ్రగ్స్, కీమోథెరపీ డ్రగ్స్, ఆ కీమోథెరపీ డ్రగ్స్ వల్ల కూడా మనకి హైపోథైరాయిడిజం అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అయోడిన్ డెఫిషియన్సీ, అయోడిన్ డెఫిషియన్సీ. సో మనకి థైరాయిడ్ గ్లోబుల్ నుంచి థైరోసిన్ అమైనోసిస్ రిలీజ్ అవుతూ T3 T4 రిలీజ్ అవుతుంది. సో T3 అంటేనే ట్రై ఐడో థైరోనియన్, T4 అంటే టెట్రా ఐడో థైరోనియన్. సో ఈ అయోడిన్ ఉంటుంది అనమాట, థైరాయిడ్ హార్మోన్ సింథసిస్ కావాలంటే అయోడిన్ అవసరం. సో ఇన్ కేసు అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా హైపోథైరాయిడిజం అనేటువంటిది ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. అలాగే పిట్యూటరీ గ్లాండ్ చెప్పాను కదా, పిట్యూటరీ గ్లాండ్ నుంచి TSH అనేటువంటి రిలీజ్ అవ్వాలి. TSH రిలీజ్ అయితే థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మరి పిట్యూటరీ గ్లాండ్ ఏదైనా ట్యూమర్ ఫామ్ అయ్యి, నేను చెప్పుకున్న పిట్యూటరీ గ్లాండ్ ఏదైనా డిజార్డర్ ఉన్నట్లయితే మరి T3 T4 అంటే TSH రిలీజ్ కాదు కాబట్టి
మరి T3D4 అనేటువంటి కూడా సెక్రెట్ కానటువంటి పరిస్థితులు ఉంటుంది. అటువంటి టైప్లో కూడా హైపోథైరాయిడిజం అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. సో ఇది దిస్ ఈజ్ అబౌట్ ద హైపోథైరాయిడిజం. సో దీంట్లో డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఏంటి, ట్రీట్మెంట్ అనేటువంటిది మనం రెండు చెప్పుకున్న తర్వాత ఎదగలు చెప్పుకున్నాం. సో కమింగ్ టు ద హైపర్ థైరాయిడిజం, ఇప్పటివరకు చెప్పుకున్నవి లో లెవెల్స్ అనమాట, తక్కువగా హార్మోన్ లెవెల్స్ సెక్రెట్ అయితే ఏంటి, ఇప్పుడు ఎక్కువగా సెక్రెట్ అవుతాయి. సో ఎక్కువగా సెక్రెట్ అవడానికి కాజెస్ ఏంటి, ఫస్ట్ కాజెస్ చూస్తాం. కాజెస్ చూసినట్లయితే మనకి గ్రేవ్స్ డిసీజ్ అని చెప్పి, ఇది కూడా మీకు వేరే యూనిట్లో 5 మార్క్స్ చెప్పుకుంటాము. దీన్ని హైపర్ థైరాయిడిజం లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కూడా గ్రేవ్స్ డిసీజ్ అంటామంట. ఇది దీనికి కూడా థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటి స్వెల్లింగ్ అవుతుంది, దీని గ్రేవ్స్ డిసీజ్ అని అంటాం. అలాగే థైరాయిడైటిస్, థైరాయిడైటిస్ అంటే థైరాయిడ్ వరకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అనమాట. అవి లంప్స్ కావచ్చు, థైరాయిడ్ గ్లాండ్ యొక్క స్వెల్లింగ్ కావచ్చు, ఇంకా థైరాయిడైటిస్ అని పిలవడం జరుగుతుంది. అలాగే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్, సో ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఏంటంటే మనకి థైరాయిడ్ యొక్క సెల్స్ ఏవైతున్నాయో ఆ ఓవర్ యాక్టింగ్ చేయటం వల్ల ఆటోమేటిక్ గా థైరాయిడ్ యొక్క హార్మోన్స్ అనేటువంటి థైరోగ్లోబిన్ అని చెప్పిన ఒక ప్రోటీన్ అది ఎక్కువగా సెక్రెట్ అవుతుంది. అది ఎక్కువగా సెక్రెట్ అవడం వల్ల మనకి థైరాయిడ్ హార్మోన్స్ అనేటువంటివి ఎక్కువగా సెక్రెట్ అవుతుంటాయి. అలా ఇంక్రీజ్ థైరాయిడ్ హార్మోన్ మెడిసిన్ అని చెప్పిన ఇందాక చెప్పాను మీకు, ఒక ఏదైనా ట్యూమర్ వచ్చి థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేసేసినప్పుడు మనకి థైరాయిడ్ హార్మోన్స్ అనేటువంటి సప్లిమెంటరీ తీసుకుంటాం. కానీ సప్లిమెంటరీ తీసుకున్నప్పుడు 75 mg తీసుకోమన్నారు అనుకోండి, మనకి ఏం చేస్తామంటే పొరపాటుగా ఒక డోసేజ్ మర్చిపోయి 75 mg ఆల్రెడీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఒక రెండు ట్యాబ్లెట్ వేసుకున్నారు అనుకోండి, ఆ రోజు 150 mg వస్తుందన్నమాట. అలాగా ఒకసారి 75 mg వేసుకోమని డాక్టర్ గారు చెప్తే మనం 100 mg వేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు కూడా డోసేజ్ పెరిగిపోతుంది. అలా పెరిగిపోయినప్పుడు దాని హైపర్ థైరాయిడిజం అనుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద కాజెస్. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ థైరాయిడిజం, ఏదైనా మెయిల్ ఆర్ ఫిమేల్ లో వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏంటి? సీక్రిందాక చెప్పినట్టు ఫ్యాటిగ్ ఏదైతే ఉందో, ఫ్యాటిగ్ అండ్ వెయిట్ లాస్ ఏదైతే ఉందో అది రెండాటిలో కూడా మనకు అబ్జర్వ్ చేస్తాం అనమాట. కానీ బాడీ వెయిట్ ఇక్కడ లాస్ అవుతుంది. దీన్ని ఎండ్ థైరాయిడ్ చెప్పాను కదా, ఎండ్ థైరాయిడ్ అని చెప్పేసి మీకు అక్కడేమో వెయిట్ గెయిన్ అవుతుంది. దీంట్లో హైపో థైరాయిడిజం లో వెయిట్ గెయిన్ అవుతారు, ఇక్కడ హైపర్ థైరాయిడిజం లో వెయిట్ లాస్ అవుతారు అనమాట. సో ఫ్యాటిక్ అనేటువంటి అక్కడెక్కడ కామన్, వీక్ గా ఉంటారు అనేటువంటి, టైర్డ్ అయిపోవడం వీక్ గా ఉండటం అక్కడెక్కడ కామన్ ఉంటుంది. అక్కడేమో వెయిట్ గెయిన్ అవుతారు, ఇక్కడేమో వెయిట్ లాస్ అవుతారు. అలాగే సెన్సిటివిటీ ఆఫ్ ద కోల్డ్, సో మీకు కోల్డ్ కి ఏసి తొందరగా పడకపోవడం, లేదంటే మంచుకి వెళ్ళినప్పుడు కాస్త తుమ్ములు ఎక్కువ రావడం, జలుబుకి ఎక్కువ రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ హైపర్ థైరాయిడిజం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇరిటేషను, స్కిన్ యొక్క ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, ఇచ్చింగ్ రావటము, ఇలాంటివన్నీ కూడా హైపర్ థైరాయిడిజం లో అబ్జర్వ్ చేయవచ్చు. అర్టికేరియా అని పిలుస్తాం, అర్టికేరియా అని పిలుస్తాం. అర్టికేరియా అంటే ఏంటంటే స్కిన్ ర్యాషెస్ వస్తుంది అనమాట, స్కిన్ ర్యాషెస్ వస్తాయి, ఎలర్జీ వచ్చి స్కిన్ ఇచ్చింగ్ వస్తుంది. ఆ స్కిన్నింగ్ ఇచ్చింగ్ వచ్చినప్పుడు మనకి ర్యాషెస్ లాంటివి వస్తుంది, కానీ అర్టికేరియా అని పిలుస్తాం. అలాంటి సింటమ్స్ కూడా ఈ హైపర్ థైరాయిడిజం లో కనిపించవచ్చు. అలాగే డిప్రెషన్ లోన్ అవుతుంటారు, మెమొరీ ప్రాబ్లం వస్తుంటది, మర్చిపోతుంటారు. అలాగే గోయిటర్, గోయిటర్ అంటే స్వెల్లింగ్ వస్తుంది, నెక్ స్వెల్లింగ్ వస్తుంది అనమాట, థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ వస్తుంది. అలాగే హెయిర్ లాస్, అక్కడ హెయిర్ లాస్ ఉంటుంది, ఇక్కడ కూడా హెయిర్ లాస్ ఉంటుంది. అంటే హైపోథైరాయిడిజం లో హెయిర్ లాస్ ఉంటుంది, హైపర్ థైరాయిడిజం లో హెయిర్ లాస్ ఉంటుంది. మజిల్ పెయిన్స్ ఉంటాయి, కండరాల నొప్పులు ఉంటాయి. అండ్ దెన్ ట్రెమ్లింగ్ హ్యాండ్స్, ట్రెమ్లింగ్ హ్యాండ్స్ అంటే చేతుల్లో మనకి ట్రెమ్లింగ్ సెన్సేషన్, అంటే మనకి ఏమవుతుంది అంటే దాన్ని తిమ్మిర్లు ఎక్కడ ఉంటారు సార్, ఆ టైప్ ట్రెమ్లింగ్ హ్యాండ్స్ అనేటువంటి వస్తుంది అనమాట. అలాగే ఇన్ఫెర్టిలిటీ, ఇన్ఫెర్టిలిటీ అని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ థైరాయిడిజం అనమాట. సో కాజెస్ మనం ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఇక్కడ పైన చెప్పుకున్నాం. సో అవే కాజెస్ ఇక్కడ మోస్ట్ కాజెస్, రేర్ కాజెస్ అని చెప్పింది. సో ఏదైతే మనకి కాజెస్ అయితే మేజర్ గా ఈ థైరాయిడ్ క్యాన్సర్ రియల్ కాజెస్ అంటే థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు. సాధారణ సింపుల్ హైపర్ థైరాయిడిజం వచ్చేటువంటిది ఏంటంటే కాజ్ అంటే గ్రేవ్స్ అనమాట, లేదంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్, కానీ ఈ రెండు కూడా సింపుల్ గా మోస్ట్ కామన్ వచ్చేటువంటి కాజెస్ అనమాట హైపర్ థైరాయిడ్. సో మనకు వాట్ ఆర్ ద డయాగ్నోసిస్, ఏదైనా హైపర్ కానీ హైపర్ థైరాయిడిజం కానీ రెండు వాట్ ఆర్ ద డయాగ్నోసిస్ మెథడ్ అని చూస్తున్నట్లయితే మనకు ఫస్ట్ వన్ ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎగ్జామ్ ఇక్కడ చూసిన డయాగ్రామ్, ఫిజికల్ ఎగ్జామ్ అండి అంటే డాక్టర్స్ మనకి మన వెనక నుంచి మన ఈ థైరాయిడ్ గ్లాండ్ ని
ఇలా చేతులు ఇలా పెట్టి మనకి థైరాయిడ్ గ్లాండ్ని వాళ్ళు ఇలా నొక్కి అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ స్వెల్లింగ్స్ ఉన్నాయా, ఇక్కడ లంప్స్ ఫామ్ అయినాయా, ఇటువంటి వాళ్ళు ఎగ్జామినేషన్ అటువంటి చేస్తారు. రెండవది బ్లడ్ టెస్ట్, హార్మోన్స్ సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ హార్మోన్స్ చేస్తారు, టీఎస్ఎఫ్, T3 అండ్ T4 టెస్ట్ జరుగుతుంది. అండ్ మూడవది థైరాయిడ్ హార్మోన్ స్కాన్ చేస్తారు, థైరాయిడ్ హార్మోన్ స్కాన్ సౌండ్ అనేటువంటి స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు థైరాయిడ్ లో ఉన్నాయి ఏమైనా ట్యూమర్ ఫామ్ అయినాయా ఏంటి అనేది కూడా అర్థం చేయాలి. మూడవది నాలుగవది సిటీ స్కాన్. సో స్కాన్ అర్థం సిటీ స్కాన్ కూడా థైరాయిడ్ గ్లాండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రేడియో యాక్టివ్ అయిన అప్టేక్ ఉంటుంది అన్నమాట. రేడియో యాక్టివ్ అంటే ఇది ఫర్దర్ ఇంకా అడ్వాన్స్ అంటే రేడియో లేబుల్ ఐసోటోప్ ID-131 ఉంది. ID-131 కొద్దిగా డోస్ ఇస్తారు మీకు, ఆ డోస్ ఇచ్చినప్పుడు అది ID-131 రేడియో లేబుల్ కాబట్టి అది గామా రేస్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు బయటికి. ఆ గామా రేస్ అనేటువంటి మనకి ప్రమాదకరం, బయటికి రిలీజ్ అవుతున్న ప్రమాదం అది మీకు ఆ డోస్ ఇచ్చినప్పుడు దూరంగా జనాల్లో ఒక 6 ఫీట్ లెంత్ మన దూరం ఉంచే కూడా దూరంగా ఉంచవలసిన అవసరం ఉంటుంది. ఆ డోస్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం చేస్తారంటే ఇలాంటి సిటీ స్కాన్ లాంటి దొరుకుతుంది. దానికి సాధారణ స్కాన్ లో టీటీ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీ అని పిలుస్తారు. ఆ సిటీ స్కాన్ లో ఉంటుంది మనకి ఏమంటారు లేజర్ అంటే. కానీ ఇక్కడ ఈ ID-131 ఇచ్చినటువంటి సిటీ స్కాన్ ఏంటంటే అది లేజర్ రేస్ కాదు, గామా కెమెరా ఉంటుంది అనమాట. సో ఆ గామా కెమెరా ఏం చేస్తుందంటే మీ బాడీ అంతా స్కాన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం అవుతుంది, ID-131 ఇవ్వటం వల్ల మీ బాడీ నుంచి గామా రేస్ అనేటువంటి రిలీజ్ అవుతుంది. రేస్ నుంచి గామా కెమెరా మనం పిక్చర్ తీసినప్పుడు ఇలాంటి డాటెడ్ లైన్స్ కనపడతాయి అనమాట, బ్లాక్ స్పాటెడ్స్ కనపడతాయి అనమాట. ఆ బ్లాక్ స్పాట్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ ID-131 ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది. సో మరి మరి మీ బాడీలో ఏమైనా క్యాన్సర్ సెల్స్ కానీ థైరాయిడ్ క్యాన్సర్ సెల్స్ ఉంటే అక్కడ ID-131 అబ్జర్వ్ అయ్యి మరి అక్కడ డాటెడ్ లైన్స్ డార్క్ స్పాట్స్ అనేటువంటి కనపడటం జరుగుతుంది అనమాట. అలాగే ఫైన్ నీడ్ ఆస్పిరేషన్ బయాప్సీ అని పిలుస్తాం, FNAC అని పిలుస్తాం. ఇది కూడా ఒక ఫైన్ నీడ్ అది లోపల దాంట్లో ఉన్నటువంటి సెల్స్ ని బయట తీసి సైటాలజీ ల్యాబ్ లో చేసి దాన్ని మైక్రోస్కోప్ అబ్జర్వ్ చేసినప్పుడు కూడా థైరాయిడ్ అనేక సెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద డయాగ్నోసిస్ మెథడ్స్. చూడండి ఇది ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్ అనమాట. సో బయాప్సీ నీడిల్ ఉంటుంది, దాన్ని థైరాయిడ్ గ్లాండ్ మీద పంపించి ఆ నోడ్యూల్ ఉన్నటువంటి ఆ సెల్స్ ని మనం బయటకు తీసి మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ చేస్తారు అనమాట. ఇది అల్ట్రాసౌండ్ స్కాన్ లో మీకు తెలిసినటువంటి. సో దిస్ ఇస్ ద గాయిటర్. ఇప్పుడు నార్మల్ థైరాయిడ్ ఈ విధంగా కనబడుతుంది, గాయిటర్ స్వెల్లింగ్ అవుతుంది లోపల, మరి బయటకి ఈ విధంగా పింకిల్ విధంగా కనపడుతుంది అనమాట. చాలా ఈ పక్కన చూడండి ఇది హాషిమోటోస్. ఇది బాగా బాగా ఎలర్జిక్ గా ఉంది థైరాయిడ్ గ్లాండ్, ఇది హాషిమోటోస్ డిజార్డర్ వచ్చేటువంటి థైరాయిడ్ గ్లాండ్. సో ఇక్కడ మెడిసిన్స్ కనపడుతున్నాయి, థైరాక్సిన్, సో ఏదైతే కనపడుతుంది T4, దీన్ని GSK కంపెనీ తయారు చేసినట్టు ఎలక్ట్రాక్సిన్ చూస్తాము బ్రాండ్ నేమ్. సో ట్రేడ్ నేమ్ థైరాక్సిన్ సోడియం టాబ్లెట్ అనేది, ఇది 50 mg టాబ్లెట్ అనమాట. సో 50 mg 50 mg 100 mg. ఈ పక్కన కనపడుతున్న టాబ్లెట్ ఏంటంటే యాంటీ థైరాక్స్, అంటే ఇది యాంటీ థైరాయిడ్ టాబ్లెట్, ఇది థైరాయిడ్ టాబ్లెట్. థైరాయిడ్ టాబ్లెట్ ఎవరు వేసుకుంటారు, హైపో థైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్స్ ఎవరికి తక్కువగా సెక్రెట్ అవుతుంటాయి, ఆ తక్కువగా సెక్రెట్ అయ్యేటువంటి వాళ్ళు ఈ టాబ్లెట్ వేసుకుంటారు, థైరాక్సిన్ టాబ్లెట్ వేసుకుంటారు. ఇది ఎక్కువగా సెక్రెట్ అవుతారు వాళ్ళు, హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు ఇది యాంటీ థైరాక్స్ హార్మోన్స్ వేసుకుంటారు అన్నమాట. ఈ రెండు డిఫరెంట్ ఉన్నది, ఇది హైపర్ థైరాయిడిజం లో వాడతారు, ఇది హైపో థైరాయిడిజం వాడతారు. సో కమింగ్ టు ద అతని మెథడ్ ఇది రేడియేషన్ అనమాట. ID-131 చెప్పాను కదా, ID-131 లిక్విడ్ ఇది. సో ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి స్కాన్ ట్రీట్మెంట్ లో కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా స్కాన్ ID-135 అనేటువంటిది డయాగ్నోసిస్ కాదు, ట్రీట్మెంట్ కూడా ఉపయోగిస్తారు అనమాట. సో ఈ ట్రీట్మెంట్ లో ID-131 డోసేజ్ కొద్ది ఎక్కువ ఉంటుంది. ఈ డోసేజ్ అనేటువంటిది మనకి బొంబాయిలో ఉన్నటువంటి మనకి బాబా రీసెర్చ్ అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ లేదు కొంతమంది యుఎస్ నుంచి కూడా ఈ రేడియో లేబుల్ ఐ-31 మనకు తెప్పిస్తూ ఉంటారు. ఇది కాస్త కాస్ట్లీ ఎఫెక్ట్, సుమారుగా 26-30,000 ఉంటుంది వన్ డోస్ అంటే 100 mcg ఉంటుంది. 100 mcg వన్ డోస్ మీకు 26-30,000 వరకు ఉంటుంది. ఆ డోస్ తీసుకున్న తర్వాత ఓరల్ గా తీసుకున్నాం, ఇదివరకు టాబ్లెట్ ఫామ్ లో ఉంటుంది, లిక్విడ్ ఫామ్ లో కూడా వస్తుంది. ఓరల్ గా వాటర్ లో కలిపేసి డిజాల్వ్ చేసి తీసేసుకుంటాం. మీరు తీసుకున్నట్టు మీ చుట్టుపక్కల కూడా ఉంటారు, ఎందుకంటే మీ బాడీ నుంచి రేడియేషన్ బాడీ చేయగా రేడియేషన్ స్టార్ట్ అయిపోతుంది, మీ బాడీలోకి వెళ్ళినారు మీ బాడీ రేడియేషన్ వస్తుంది.
మిమ్మల్ని ఏం చేస్తారో ఐసోలేషన్ మొదలు పెడతారు. ఐసోలేషన్ వార్డులో మీరు తప్ప ఇంకెవరు ఉండకూడదు. మీ మీ స్ట్రెస్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేసి మీ సర్జికల్ యాపరేటస్ లాంటివి ఇస్తారు. రూమ్ లో మీకు వాటర్ కానీ ఏదైతే తినాలి ఏమి ఉంటాయి అన్ని కూడా రూమ్ లో ఉంటారు. మిమ్మల్ని ఐసోలేషన్ చేస్తారు అన్నమాట. సో ఇంచుమించు 24 నుంచి 35 అవర్స్ మిమ్మల్ని ఐసోలేషన్ నుంచి వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. సో అది చేసినప్పుడు ఎప్పుడైతే మీ బాడీ మాక్సిమం రియాక్షన్ లేకుండా బయటకు వెళ్ళిపోతున్నాయి, ఎక్సిట్ అయిపోతున్నాయో, సో అప్పుడు మీకు 1 ఫీట్ డిస్టెన్స్ లో మేము రేడియో రేడియోగ్రఫీ ఏదైతే ఉన్నదో ఇన్స్ట్రుమెంట్, మళ్ళీ రీ ఇన్స్ట్రుమెంట్ అని పిలుస్తున్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీ బాడీ నుంచి ఎంత రేడియేషన్ వస్తుంది, ఆ రేడియేషన్ ఫ్రీక్వెంట్ నో ప్రాబ్లం బయట తిరుగుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. అప్పటికి కూడా ఒక 1 మంత్ వరకు కూడా చిల్డ్రన్స్ అనేటువంటి వాళ్ళు మీ పిల్లలు మీ దగ్గర రాకుండా చూసుకోవాలి, చిన్న పిల్లలు రెగ్యులోమైన్స్ అనేటువంటి వాళ్ళు మీ దగ్గర రాకుండా చూసుకోవడం కోసం ఉంటుంది. ఎందుకంటే మీ బాడీ నుంచి రేడియేషన్ వస్తుంది. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్. సో రెండు మెథడ్ ఏంటంటే మీకు చూడండి కటింగ్ చేసి దీన్ని థైరాయిడ్ అక్టమీ అని పిలుస్తాం, థైరాయిడ్ సర్జరీ. థైరాయిడ్ అక్టమీ అంటే సర్జరీ ఓపెన్ చేసి థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేస్తాం. సో కొంతమందికి ఏం చేస్తారు, థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేసిన తర్వాత కూడా ఈ థైరాయిడ్ ఈ రెగ్యులేబుల్ డైస్ రెండు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సైమల్టేనియస్. సో దిస్ ఇస్ ఫర్ థైరాయిడ్ డిజార్డర్స్, ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ హార్మోన్స్. సో మనకి ఈ రోజు వరకు మన థైరాయిడ్ గ్లాండ్ గురించి చెప్తున్నాము. సో నెక్స్ట్ క్లాస్ లో మనకు ఎడ్రినల్ హార్మోన్స్, ఎడ్రినల్ హార్మోన్స్ థైరాయిడ్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఏమైనా డౌట్స్ ఏమైనట్లయితే మీరు నన్ను అడగవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.